అలాగే మన వైసీపీ నాని బ్రదర్స్ ఇద్దరికి చెప్తా ఉన్నాను ఈ రోజున, మీరు చాలా బాధపడ్డారు కదా దిశ సంస్కరణ గురించి. అలాగే మీకు ఇంకో చెప్తున్నాను, రేపు పొద్దున అసెంబ్లీ సెషన్స్ లో 14 ఏళ్ల సుగాలి ప్రీతిని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో 2 సంవత్సరాల క్రితం అత్యంత కిరాతకంగా ఉరి తీయబడింది, మానభంగం చేయబడింది. దీని మీద అన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఉంటే కూడా మీరు దాన్ని బయటికి తీసుకురావట్లేదు. అసెంబ్లీ సెషన్ ఇది కూడా మాట్లాడండి. ముఖ్యంగా చెప్తున్నాను కొడాలి నాని గారు, మీకే చెప్తున్నాను సుగాలి 14 ఏళ్ల కర్నూలు చెందిన సుగాలి ప్రీతి గురించి అసెంబ్లీ సెషన్స్ మీరు మాట్లాడాలి, న్యాయం జరిగేలా మీరు పోరాటం చేయాలి. ఒకవేళ మీరు పోరాటం మీరు అసెంబ్లీలో ప్రస్తావించకపోతే జనవరిలో కర్నూలుకి మేము వస్తాం, భవన నిర్మాణ కార్మికుల కోసం ఎలాంటి లాంగ్ మార్చ్ చేశామో సుగాలి ప్రీతి కోసం, 14 ఏళ్ల సుగాలి ప్రీతి కోసం, పచ్చని చిన్న ప్రాయం పసి ప్రాయంలో 14 ఏళ్ల ప్రీతి కోసం నేను రోడ్డు మీద మా జనసైనికులతో మేము నడిచి వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము నిలబడతాం తెలియజేసుకుంటూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.